అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. వైసీపీ నుంచి వలసలు కూటమి వైపు వెళుతున్నాయి. దీంతో వైసీపీ నాయకులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో దౌర్జన్యాలకు దాడులకు దిగుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు ఆటో నగర్లో చూసుకున్నట్టయితే, ఎవరైతే కొంతమంది వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. దీని మీద అక్కసుతో అక్కడ వైసీపీ నేతలు అక్కడ వాళ్ళ యొక్క కార్లని, షెడ్యుల్ని, వాటన్నిటిని కూడా తగలబెట్టారు. ఆటో నగర్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి చాలామంది అక్కడ భయభ్రాంతులకు గురయ్యారు. నిజంగా చాలామంది దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ ఆయనకి చాలా టగ్ ఆఫ్ వార్గా ఉంటుందని ఆయనకు తెలుసు. డెఫినెట్లీ ఆయనకి జీవన మరణ సమస్య. ఈ యొక్క ఈ టైంలో ఆయన దేనికైనా, వాళ్ళ నాయకులు అవ్వచ్చు వాళ్ళు కానీ, దేనికైనా తెగిస్తారు అని చెప్పి ముందు నుంచి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే వైసీపీ నాయకులు ఇక్కడ టీడీపీ ఆస్తుల పైన, టీడీపీలో జాయిన్ అవుతున్న వారి ఆస్తుల మీద వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. పల్నాడు లాంటి ప్రాంతాల్లో అయితే వాళ్ళని కొంతమందిని చంపేశారని కూడా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆటో నగర్లో చాలామంది వాళ్ళ యొక్క టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేశారు వైసీపీ నాయకులు. నిజంగా వాళ్ళ యొక్క ఫోటోలు మనం చూద్దాం. చూసినట్టయితే చాలా, ఒకసారి మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటి వాళ్ళు అనేది. నిజంగా చూస్తే ఈ రకంగా వాళ్ళు దగ్ధం చేశారు, కాల్ చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకసారి వాళ్ళు చేసిన పని ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి, కాల్ చేశారు. కొన్ని ఫోటోలు మనం వీటిలో కూడా చూడొచ్చు వేరే యాంగిల్స్. చాలా రోజుల నుంచి టీడీపీ చెప్తూనే ఉంది, టీడీపీ నాయకులు చెప్తూనే ఉన్నారు, వైసీపీకి చెందిన వాళ్ళు తమ మీద దాడులు చేస్తున్నారు, తమ యొక్క ఆస్తులను నాశనం చేస్తున్నారు, తమ ఆస్తులు తగలబెడుతున్నారు, తమ వాళ్ళని చంపేస్తున్నారు అని కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బట్ ఎవరైతే డీజీపీ అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఎవరు మాట్లాడకుండా ఉంటున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయులుగా ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, వాళ్ళు దేనికైనా తెగించబోతున్నారు అంటానికి నిదర్శనమే ఇవన్నీ వాళ్ళు చేసిన ఈ దాష్టికం. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. నిజంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి పోలీసు ఈ చేసిన వాళ్ళ మీద, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ, దాంతోపాటు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయన పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. చూడండి ఎంత దారుణం, ఎంత కక్షతో ఇదంతా చేశారని వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ యొక్క ఆటో నగర్లో జరిగిన ఈ యొక్క వైసీపీ చేసిన ఈ దాష్టికం ఎక్కడైతే జరిగిందో అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వెళ్ళారు. ఆయన ఒకసారి సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ఆ విజువల్ చూద్దాం. నిజంగా ఇలాంటి సంఘటనలు ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తాయి. వాళ్ళు వైసీపీ కూడా అదే కావాలని చేస్తుంది. ప్రజలని భయపెట్టాలి, ప్రజల నుంచి కరెక్ట్ ఓటు ఏదైతే ఉందో ఎదుటి పార్టీకి వెళ్లకుండా తామే రావాలి. దానికోసం ఎంతకైనా తెగించే విధంగా వైసీపీ ముందుకెళ్తుంది అని చెప్తున్నారు టీడీపీ నాయకులు. నిజంగా చూస్తున్నట్టయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పరిస్థితులు నిజంగా భయానకంగా మారాయి అని చెప్పొచ్చు. అధికార పక్షాన్ని విడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అన్న అక్కసుతో వాళ్ళు ఆగ్రహంతో రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. మరి ఇలా తయారయ్యారు ఏంట్రా, ఇంత దుర్మార్గమా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఆటోరు నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు పాత వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. అయితే వాహనాలకు నిప్పు పెట్టింది వైసీపీ వాళ్లేనేనని చెప్పి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆటో నగర్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఎవరైతే టీడీపీ అభ్యర్థి నసీర్, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడికి వెళ్ళి పరిశీలించారు ఆ ప్రాంతాన్ని. అగ్ని ప్రమాద ప్రాంతానికి చేరుకొని సంఘటనను పరిశీలించారు. వైసీపీ వాళ్లే నిప్పి పెట్టారని స్థానికులు ఆరోపించగా వారికి అండగా ఉంటామని టీడీపీ అభ్యర్థి భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఆటో వర్కర్స్
ఇటీవలే టీడీపీలో చేరారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దుండగులు అక్కసుతో టీడీపీలో చేరిన వారి షాపుల్లోనే వాహనాలకు నిప్పు అంటించారు అని చెప్తున్నారు. చుట్టూ అనేక షాపులు ఉన్నప్పటికీ కేవలం టీడీపీలో చేరిన వారి షాపుల్లోనే అగ్ని ప్రమాదం సంభవించడాన్ని గమనించిన బాధితులు ఇది వైసీపీ నేతల పనే అని ఆరోపిస్తున్నారు. కాగా వైసీపీ శ్రేణుల చర్యపై టీడీపీ అభ్యర్థి నసీరు ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరు ఈస్ట్కు సంబంధించిన గుంటూరు ఈస్ట్ అభ్యర్థి అయిన నసీర్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్తున్నారు. దీనిలో భాగంగానే సంఘటనా స్థలానికి నసీర్తో కలిసి ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ వెళ్ళారు అక్కడికి వెళ్ళి తమ మాట్లాడారు. అక్కడికి వెళ్ళిన ఆయన ఆ స్థానికులకు భరోసా ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం మనం. చూస్తే ఇక్కడ ఒక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళవి మాత్రమే కాలిపోయాయి, చుట్టుపక్కల ఏమీ కాలలేదు. దానికి జనరల్గా కొన్ని ఎలక్ట్రిక్ ఫైర్స్ వచ్చేటువంటి మెకానిజం కూడా అక్కడ లేదు, అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఏమీ లేవు. మళ్ళీ అదేవిధంగా 500 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇంకో ప్లేస్లో కూడా సైమల్టేనియస్గా జరిగింది. అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు, న్యాచురల్ యాక్సిడెంట్ కాదు, ఇది కావాలని చేసినటువంటి పరిస్థితి. నసీర్ గారు చెప్పినట్టు నిన్న అన్ని శాపనార్థాలు పెట్టారంట. ఈ ప్రాంతంలో వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది అనేటువంటి ఒక విధానాన్ని తట్టుకోలేక ఈ విధంగా చేశారు. చాలా బాధాకరం. పాపం వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు, చాలీసార్లు సంపాదనతో ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోవడం అనేది కరెక్ట్ విధానం కాదు. మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కావాలని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అది చేయకపోగా మళ్ళీ ఇప్పుడు కొత్త భారం వేశారు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్, వీటన్నిటికీ పాపం ఇన్సూరెన్స్ కూడా ఉండదు. వీళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు. బోలెడంత ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున. ఇది ఐజీ గారికి కంప్లైంట్ చేశాం. వారు 24 to 48 hours ఇది ఎవరు చేశారనేది కనుక్కుంటానని చెప్పారు. అదే కాకుండా వీళ్ళకు కొంచెం ఎస్టిమేషన్ వేపించి పర్సనల్గా నేను ఆదుకుంటాను, వీళ్ళల్లో ఎంతో కొంత మొత్తం కాకపోయినా కూడా ఆదుకుంటానని తెలుగుదేశం పార్టీ పెమ్మసాని ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటారని అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ముస్తఫా గారు వాళ్ళ మనుషులు చేయిస్తారు తప్పించి వేరే వ్యక్తికి ఇలాంటి పనులు చేయించాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే ప్రూఫ్స్ మనకు ఉన్నా లేకపోయినా కూడా ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్. ఇక్కడ ఎవరు అడిగినా కూడా ఎవరు చేశారు అంటే ఆ ముస్తఫా గారి అబ్బాయో లేకపోతే వాళ్ళ మనుషులు ఆ గంజాయి దాకి బ్యాచ్ ఎవరో చేశారని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఇలాంటివి మీరు చేసుకుంటా పోతే ఇంకెంతో ఇంకో 10-15 రోజులు వస్తున్నాయి. ఈ 10-15 రోజుల తర్వాత వీళ్ళందరూ గుండె కోసుకున్న వాళ్ళందరూ వీళ్ళందరూ తిరగబడి వాళ్ళందరూ కూడా మీ ఇళ్ల మీదకి వచ్చి అది నగాయత్నం చేస్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి ఇలాంటి దయచేసి చేయొద్దు. మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ధర్మబద్ధంగా ఓటేసుకోండి, మాకు కావాల్సిన వాళ్ళకి మేము ఓటేసుకుంటాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. 1 to 10 times చెప్తున్నాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు తర్వాత ఫేస్ చేయబోయే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరో ముస్తఫా గారో వాళ్ళ అబ్బాయో చెప్పారని పాపం పిల్లలు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు ఇచ్చే 2 రూపాయలకు ఆశపడి మీరు ఇలాంటివి చేస్తే మీ జీవితాలు పోడైపోతాయి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి, ఎక్కడో చోట దొరికిపోతారు. దొరికాక చాలా కష్టంగా ఉంటుంది మీ పరిస్థితి. ఓకే. గుంటూరు ఈస్ట్కి సంబంధించి ఆటో నగర్లో జరిగిన ఈ ప్రమాదం గురించి ముస్తఫా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు. నిజంగా చూసినట్టయితే ఎలక్షన్స్లో ఎవరిష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటేస్తారు, ఓటు వేసుకునే ఏదైతే హక్కు ఉంది. బట్ ఇలాంటి దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు. దాంతోపాటుగా ఎవరైతే ఇక్కడ పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు చేసుకుంటున్న దీనికి ఇన్సూరెన్స్ కూడా లేని పరిస్థితి, వాళ్ళందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వేళ అక్కడ వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఆయన వాళ్ళందరినీ ఆదుకుంటారని చెప్పారు. నిజంగా ఇది మంచి పరిణామంగా చూస్తున్నారు, వాళ్ళందరూ మాకు ఇలా సాయం చేస్తున్నారు నిజంగా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ కానీ ఇలా తగలబెట్టడం, ఇలా మంటల్లో ఎవరైతే ప్రత్యర్థులకు సంబంధించిన ఆస్తుల్ని తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎలక్షన్ దగ్గర దగ్గరగా 4-5 రోజుల టైం ఉంది. ఈ టైంలోనే ఇప్పుడు ఇలా ఉందంటే ఇంకా ఈ ముందు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చు, దాంతోపాటు ఎవరైతే వాళ్ళందరూ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ప్రజలకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం పోలీస్ శాఖ అదేవిధంగా ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి చర్యలు చేయకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది.